నమస్కారం స్నేహితులారా, ఓఎల్ఐకి స్వాగతం. ఈరోజు మనం ఘాతాంకాలు మరియు ఖాతాల గురించి తెలుసుకోబోతున్నాం. దీని ఆంగ్లంలో ఎక్స్పోనెన్షియల్ పవర్ అని అంటారు. ఇది తెలంగాణ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇంకా పోయి చూస్తే ఇక్కడ ఏ పవర్ ఎక్స్, ఏ దీన్ని మన ఆంగ్లంలో ఏ పవర్ ఎక్స్ అని చదువుతాము. అప్పుడు దీని ఏ పైన ఎక్స్ ఉన్నది కదా, దీన్ని మనం తెలుగులో ఏ యొక్క ఎక్స్ ఘాతము అని అంటాము. ఏ అనేది భూమి అని, ఎక్స్ అనే దాని ఘాతంకము అని అంటాము. అప్పుడు ఏ యొక్క ఘాతము ఎక్స్ అని దీని చదువుతాం కదా, అప్పుడే తెలుసుకుందాం. దీని ఇదేంటంటే ఏని ఎక్స్ సార్లు మనం గుణించిస్తే అలా అవుతుంది. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అలా వెళ్తూ 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 ఎక్స్ సార్లు చేసుకుంటూ ఎక్స్ సార్లు మనం గుణిస్తే ఒక వాల్యూ ఏ యొక్క ఘాతము ఎక్స్ అవుతుంది. ఉదాహరణకి 2 యొక్క ఘాతము 3 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2, అంటే 3 సార్లు. ఇక్కడ 2 అనేదాన్ని ఇక్కడ ఏ అన్నట్టు, ఇక్కడ 3, ఇక్కడ ఎక్స్, ఇది 3 సార్లు అవుతుంది. ఇది ఈక్వల్ టు 4 ఇంటూ 2 ఈక్వల్ టు 8 అవుతుంది. ఇప్పుడు 7 యొక్క ఘాతము 10 అనగానే 7 అనేది ఇక్కడ ఏ, అంటే 7ని ఇక్కడ 10 అనేది ఎక్స్, అంటే 7ని 10 సార్లు మనం గుణించాలి. 10 సార్లు గుణించినాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఈ యొక్క ఘాతము ఎక్స్ మైనస్ 1 అనుకోండి, ఏని మనం ఎక్స్ మైనస్ 1 సార్లు గుణించాలి. ఇప్పుడు దీనికి దీనికి తేడా అర్థమవుతుంది మనకి. ఒక్క ఏ ఒక్కటే దీంట్లో మనం ఎక్స్ట్రాగా మనం గుణించాము. అలాంటప్పుడు దీనికి 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 ఏ ఒక్కటి మల్టిప్లై చేస్తే ఎక్స్ఆర్ అయిపోతుంది, అంటే ఆ ఎక్స్ఆర్ అయితే ఇది అనేది ఇదే అవుతుంది. అంటే దీనికి ఇంటూ ఏ చేస్తే ఇది ఇదే అవుతుంది. అప్పుడు అంటే ఇది ఇలా 2 ఏలు చేసిన ఇది ఏ చేస్తే అప్పుడు ఇది ఎక్స్ఆర్ అయిపోతుంది, అప్పుడు ఇది ఇదే అవుతుంది. దీన్ని మనం ఇక్కడ ఇలా రాసాము, అదే ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏ. దీన్ని మనం ఇచ్చే తీసుకెళ్తే అది డివిజన్ అవుతుంది, బై ఏ అవుతుంది. దీన్ని నేను చేస్తున్నాను. ఒక సంఖ్య యొక్క ఘాతము 1 తగ్గిన ఆ సంఖ్య విలువ ఏ బాగా తగ్గుతుంది, అంటే ఇక్కడ చూసాం మనం ఒక దీని ఘాతంలో 1 తగ్గించాము, కానీ దీని ఘాతంలో మనం 1 తగ్గించాము, అప్పుడు దీని విలువ ఏ తగ్గింది. ఇప్పుడు మనం ఘాతాంక న్యాయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఘాతాంక న్యాయాలు అంటే కొన్ని సూత్రాల గురించి. ఇప్పుడు ఏ యొక్క ఘాతము ఎం ఇంటూ ఏ యొక్క ఘాతము ఎన్ని మనం ఏ యొక్క ఘాతము ఎం ప్లస్ ఎన్ గా రాయొచ్చు. దీని ప్రూఫ్ మనం ఎట్లా తెలుసుకోవడం అంటే ఏ పవర్ ఎంని మనం ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ సో ఏ ఎం ఎం సార్లు రాయొచ్చు. అప్పుడు ఎం సార్లు రాసినాం కాబట్టి ఇలా అవుతుంది, ఏ పవర్ ఎన్ ఏ యొక్క ఘాతము ఎన్ అని ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ సో అని ఏ ఎన్ సార్లు రాయొచ్చు. అప్పుడు ఈ రెండు వీటికి ఈక్వలైన వీటికి మధ్యలో మనం ఇంటూ పెట్టాము. దీన్ని కరెక్ట్గా చూస్తే ఇప్పుడు అలా ఇంటూ పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఆ ఇంటూని మామూలుగా ఈ బ్రాకెట్స్ని మనం తీసేసి దానిలో రాసాం అనుకోండి, అప్పుడు ఆ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ సో ఏ ఇంటూ ఏ ఎం ప్లస్ ఎన్ సార్లు అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఏ పవర్ ఎం ఏ యొక్క ఘాతము ఎం ఎం ప్లస్ ఎన్ సార్లు అవుతుంది. ఈ ఎం ప్లస్ ఎన్ సార్లు అయినప్పుడు ఇది మొత్తం అనేది ఏ పవర్ ఎం ఏ యొక్క ఘాతము ఎం ప్లస్ ఎన్కే అవుతుంది. ఎలా అంటే మనం ముందు స్లైడ్లో చూసాము. ఇప్పుడు ఏ యొక్క ఘాతము ఎం అనేది 1/a యొక్క ఘాతము మైనస్ ఎం అవుతుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు ఏ యొక్క ఘాతము ఎం ఇంటూ ఏ యొక్క ఘాతము మైనస్ ఎం, దీన్ని మనం ఏ యొక్క ఘాతము ఎం మైనస్ ఎం లాగా రాయొచ్చు ఇంతకు ముందు చూసినట్టు. ఇది ఏ యొక్క ఘాతము
జీరో అవుతుంది, ఎందుకంటే ఎం మైనస్ ఎం జీరో కాబట్టి. దీన్ని వన్ అని రాయొచ్చు. ఇది ఎలాగో నెక్స్ట్ సైడ్లో చూస్తాము. ఇది ఒక సూత్రం. అలా యోగ ఘాతము ఎం ఈక్వల్ టు ఇక్కడ వన్ కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే వన్ బై ఎం ఆఫ్ ఏ యొక్క ఘాతం మైనస్ ఎం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణలు తీసుకున్నాం అనుకోండి. టూ యొక్క రెండు టూ యొక్క ఘాతము టూ ఇంటూ టూ యొక్క ఘాతము త్రీ ఈక్వల్ టు టూ యొక్క ఘాతము టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ యొక్క ఘాతము ఫైవ్. అప్పుడు త్రీ యొక్క ఘాతము మైనస్ టూ ఈక్వల్ టు వన్ బై త్రీ యొక్క ఘాతము టూ ఈక్వల్ టు వన్ బై నైన్. ఇప్పుడు ముఖ్యమైన సూత్రాలను చదువుకుందాం. ముఖ్యమైన సూత్రాల్లో మొదటిది ఏ యొక్క ఘాతము ఎం ఇంటూ ఏ యొక్క ఘాతము ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతము ఎం ప్లస్ ఎన్. ఏ యొక్క ఘాతము ఎం ప్లస్ ఎన్ దాన్ని మనం తిరిగి ఏ యొక్క ఘాతం ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతం ఎం ఇంటూ ఏ యొక్క ఘాతం ఎన్ ఎం ఇంటూ ఏ యొక్క ఘాతం ఎన్ లాగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు ఒకటే అవుతుంది. దీన్ని ఇచ్చే తీసుకొచ్చి దీన్ని ఇచ్చే తీసుకొస్తే అది అవుతుంది. ఏ ఒక ఘాతము సున్నా ఈక్వల్ టు ఒకటి, ఇది చాలా ముఖ్యమైనది. ఏ ఒక ఘాతము సున్నా ఈక్వల్ టు ఈక్వల్ టు ఒకటి అంటే సున్నా అంటే సున్నా సార్లు దాన్ని మనం గుణిస్తాము. సున్నా సార్లు గుణించినప్పుడు ఆ రెండు చోట్ల ఏమీ ఉండదు, అప్పుడు అది ఒకటే అవుతుంది. ఇప్పుడు ఏ ఒక ఘాతము ఏం ఈక్వల్ టు వన్ బై ఏ యొక్క ఘాతం మైనస్ ఎం, దీన్ని మనం చూసాము. ఏ ఒక ఘాతం మైనస్ ఎం ఈక్వల్ టు వన్ బై ఏ యొక్క ఘాతం ఎం, దీన్ని మనం ప్రీవియస్ స్లైడ్ లో చూసాము. ఈ యొక్క ఘాతము ఎం బై ఏ యొక్క ఘాతము ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతము ఎం మైనస్ ఎన్, ఏ యొక్క ఘాతం ఎం మైనస్ ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతం ఎం బై ఏ యొక్క ఘాతము ఎన్. దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఈ యొక్క ఘాతము ఎం బై ఈ యొక్క ఘాతము ఎన్ ఈక్వల్ టు ఈ యొక్క ఘాతము ఎం బై ఎన్ టు వన్ బై ఈ యొక్క ఘాతము ఎన్. ఇది మనకి ఈ యొక్క ఘాతము ఎన్ ఇంటూ ఈ యొక్క ఘాతము మైనస్ ఎన్, దీన్ని మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాము, ప్రీవియస్ ఫార్ములాలో చూసాము. అది అప్పుడు ఈ యొక్క ఘాతము ఎం మైనస్ ఎన్ అవుతుంది ఫస్ట్ ఫార్ములా బట్టి. ఇప్పుడు దీన్ని మొత్తం నేను చేయాలి, లేకపోతే మళ్ళీ తర్వాత మిగతా ఫార్ములాలు కనిపించవు. ఓకే, కొద్దిసేపు ఇప్పుడు ఈ యొక్క ఘాతము ఎం దానికి మళ్ళీ ఒక మొత్తం ఘాతము ఎన్ వేసినాం అనుకోండి, ఇది మనకి ఏ యొక్క ఘాతము ఎం ఇంటూ ఏ యొక్క ఘాతము ఎన్ అవుతుంది. దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఏ యొక్క ఘాతము ఎంఎన్ అని కూడా ఎం ఇంటూ ఎన్, ఇక్కడ మధ్యలో ఇంటూ దీన్ని మనం యూజువల్గా తీసేస్తూ ఉంటాము. ఏ ఒక ఘాతము ఎం ఇంటూ ఎన్ అని కూడా ఏ ఒక ఘాతము ఎం మొత్తానికి ఘాతం ఎన్ లాగా రాయొచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏ ఒక ఘాతము ఎం ఇంటూ బి యొక్క ఘాతం ఎం ఈక్వల్ టు ఏబి యొక్క ఘాతము ఎం, ఏబి యొక్క ఘాతం ఎం ఈక్వల్ టు ఏ యొక్క ఘాతం ఎం ఇంటూ బి యొక్క ఘాతం ఎం. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఈ యొక్క ఘాతం ఎం ఏ ఇంటూ ఏ ఇంటూ ఇంటూ ఏ అండి చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఒక ఘాతము అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే ఏ ఇంటూ ఏ ఇంటూ అలా ఇంటూ ఏ ఎం సార్లు ఇంటూ వి ఇంటూ వి ఇంటూ వి ఎం సార్లు ఇక్కడ ప్రతి ఏకి
ప్రతికి ఒక బి ఉంటుంది పక్క, ఎందుకంటే రెండు అంశాలే ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక బి వేసుకున్నాం, ప్రతిదానికి బి ఉంటుంది. అప్పుడు మనం ఏబి ఇంటూ ఏబి ఇంటూ ఏబి ఎంసార్లు రాయొచ్చు, అదే ఇది అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను, కొంచెం చాలా గజిబిజిగా అయింది కానీ అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నాను. అప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఎం అనేదాన్ని ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అని రాయొచ్చు. ఇది కూడా సేమ్ దీని లాంటిదే, ఏ బై బి హోల్ పవర్ ఎం. ఏని ఇంటూ 1/b అని రాసి 1/bని బి పవర్ మైనస్ వన్ అని రాసుకున్నాను అనుకోండి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ మైనస్ ఎం అవుతుంది, సేమ్ దీని లాగానే. అప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ మైనస్ ఎంని మళ్ళీ బి పవర్ మైనస్ ఎం, ఇక్కడ బి పవర్ మైనస్ ఎం 1/b పవర్ ఎం అవుతుంది, అప్పుడు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎం ఈక్వల్ టు ఎన్ అని అవ్వాలి, లేకపోతే ఏ ఈక్వల్ టు వన్ అని అవ్వాలి. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ లో మనకి ఇప్పిస్తుంది అంటే ఏ వన్ కాదని ఇస్తారు ముందే, అలాంటప్పుడు లేకపోతే అది ఏ అనేది ఒక నెంబర్ ఇస్తుంది వన్ కానీ, అట్లాంటప్పుడు డైరెక్ట్ ఎం ఈక్వల్ టు ఎన్ వేసేయాలి. లేకపోతే మనకి ఏం చెప్పలేదు అనుకోండి, ఈ రెండు ఈ కండిషన్లో మనం రాసి ఆన్సర్ లాగా ఇవ్వాలి. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు కొద్దాం. ముందు చేసిన గాత్రాలు బట్టి, ఇప్పుడు 2 పవర్ 4, 2 యొక్క ఘాతము 4 ఇంటూ 3 యొక్క ఘాతము 4 ఈక్వల్ టు 6 యొక్క ఘాతము 4, 2/3 యొక్క ఘాతము 3 ఈక్వల్ టు 2. ఇది మొదటిది 2 యొక్క ఘాతం 3. మొదటిది ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు బి యొక్క ఘాతం ఎం ఈక్వల్ టు ఏబి యొక్క ఘాతము ఎం. రెండోది ఏంటంటే ఏ బై బి యొక్క ఘాతము ఎం ఈక్వల్ టు ఏ యొక్క ఘాతము ఎం బై బి యొక్క ఘాతము ఎం. అంటే 2/3 యొక్క ఘాతము 3 ఈక్వల్ టు 2 యొక్క ఘాతము 3/3 యొక్క ఘాతము 3, 2 యొక్క ఘాతము 3 8, 3 యొక్క ఘాతము 3 27. ఇప్పుడు 6 యొక్క ఘాతం 3/6 యొక్క ఘాతం 2 ఈక్వల్ టు 6 యొక్క ఘాతం 3 - 2 6 యొక్క ఘాతం 1. ఇదేంటంటే ఏ యొక్క ఘాతం ఎం బై బి యొక్క ఘాతం ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతం ఎం బై ఏ యొక్క ఘాతం ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతం ఎం మైనస్ ఎన్. ఇప్పుడు ఇదో దీని ఫార్మ్ ఏంటంటే ఏ యొక్క ఘాతం ఎం దానికి మొత్తం ఘాతం ఎన్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాతము ఎం ఇంటూ ఎన్. ఇప్పుడు మనం రెండు విధాలు మనం చెక్ చేస్తున్నాం, దీన్ని 2 యొక్క ఘాతము 2 దానికి మొత్తం 2 యొక్క ఘాతం 2 = 4 దానికి మొత్తం ఘాతం 3, అది అప్పుడు 4 × 4 × 4 = 64. మనకు తెలుసు ఈ 2 యొక్క ఘాతం 6, ఈ 2 × 2 = 3 = 6, 2 యొక్క 6 ఘాతం కూడా 64. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చింది 3 3 యొక్క ఘాతం x = 27, ఎక్స్ కనుక్కోండి. 3 యొక్క ఘాతం x = 27 మనం 3 × 3 × 3 రాయొచ్చు, అది మన 3 యొక్క ఘాతం 3 అవుతుంది. అది అలాంటప్పుడు ఎక్స్ 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 3 అవుతుంది. ఇప్పుడు ఎన్ అనేది ఒక వాస్తవ సంఖ్య అనుకునచ్చు, ఎన్ అనేది ఏ ఇంటూ 10^10 బి అనేలాగా మనం ఏదైనా రాయొచ్చు. బి అనేది ఒక పూర్ణ సంఖ్య, ఏది -1 -4 1 2 3 0 3. ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య, అది 1 నుంచి 10 వరకు ఉండాలి. ఇక్కడ చూడండి ఇది 1కి ఈక్వల్ అవ్వచ్చు కానీ 10కి ఈక్వల్ కాదు, అంటే 10 కంటే తక్కువ ఉండాలి. ఉదాహరణకి 2 2 4 3 0 0, మనం 2.43 × 10^4 రాయొచ్చు. 10^4 అంటే ఈ పాయింట్ పక్కన 4 0 వరకు పోతుంది, 1 2 3 2 4. ఇలానే మనం 3 4 5 6 7 8 9 0 9 3.456789 × 10^8 రాయొచ్చు. 3 4 5 6 దీని 3 4 5 6 7 8 9 0 9 / 2 4 3 0 0 దీని ఈక్వల్ టు ఇది బై 2.43 × 10^4.
అంటే ఇది మనకు సమానంగా ఒకటి కాబట్టి దీని క్యాన్సిల్ చేసే సీట్ టెంపరేట్ బై 10^8 / 10^4 మనం 10^4 అని రాయచ్చు. అంటే సుమారంగా ఇది దీనికంటే 10^4 చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని మనం ఇలానే మనం కంపారిజన్లకు వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే దీంతో మనం అడిషన్ కూడా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు సహాను ధన్యవాదములు.